సింగింగ్ అనేది నీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్ గా ఎక్కడ చూసి ఇన్స్పైర్ అయినా, మమ్మీ చెప్తేనేనా ఎక్కడన్నా చూసావా? అంటే జనరల్ గా మా మమ్మీ పాటలు పాడుతుంటే అట్లా ఏం పాడుతుందో వినేసి అలా గుర్తు పెట్టుకొని నేను పాడేదాని అనమాట. సో అందుకని ఇంకా మూవీ సాంగ్స్ అవన్నీ వినేటట్టు చేసేది అనమాట. ఊరుకూరునే అప్పుడు ఒక ఓన్లీ మ్యూజిక్ షో వచ్చేది టీవీలో, ఓన్లీ మ్యూజిక్కే, అట్లా 24/7 మ్యూజిక్ ఛానల్స్ ఉండేవి. సో అవి వేసి అట్లా వినేటట్టు చేసేదనమాట. అలా వింటూ 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 నేర్చుకొని ఇలా స్కూల్స్లోని గట్ట పాడేదాన్ని. ఎప్పుడో నా థర్డ్ క్లాస్లో అనుకుంటా సరదాగా ఏదో కాంపిటీషన్ పెడితే ఒక పాట పాడా. ఏం పాట? వర్షం మూవీ అనుకుంటా, వర్షం మూవీలో నీటి ముల్లై ఆ సాంగ్ పాడా. అది చిన్న చిన్న ముఖ్య ఉంటుంది అనమాట. మా సార్ ఏమన్నారంటే నువ్వు ఇంకొంచెం పెద్ద సాంగ్ పాడుంటుంటే నీకే వచ్చేది ఫస్ట్ అనుకొని అన్నారు. సో అందుకు పెద్ద పెద్ద సాంగులు నేర్చుకుందాం అని చెప్పి అప్పటి నుంచి ఫుల్ లెంత్ ఉన్న సాంగులు పాడేదాన్ని థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు. ఓకే, ఎప్పుడైనా అనిపిస్తుండేనా నీకు నువ్వు పాడుతున్నంటే ఏ మనం ఏంట్రా బాబు మనం పాడడమేంది? అంటే ప్రతి ఒక్కరు సింగరే, బాత్రూమ్ సింగర్ ఉంటారు, ఒక్కొక్క కాడ ఒక్కొక్కలాగా ఉంటారు. ఇప్పుడు ఇంత టాలెంట్ పెట్టుకొని మనం బయట పాడుతున్నాం అంటే ఆపోజిట్ వాళ్ళకి నచ్చుతుందా, అంటే మన సాంగ్ పాడితే వాళ్ళు పారిపోతారా అనే డౌట్ ఒకటి ఉంటుంది. మా మమ్మీ ఏమంటుంది అంటే జనరల్గా ప్రతి కాంపిటీషన్కి గట్టా వస్తుంటుంది కదా, నాకు జనరల్గా ఎవరైనా విన్నర్ పోతే అంటే అట్లా ఉన్న ఏరియా మొత్తంలో ఎవరు ఇంట్రెస్ట్ చూపించకపోతే నాకు అసలు పాడబుద్ది ఇది ఎందుకో. సో మా మమ్మీ ఏమంటుంది, నేను ఉన్నా నేను నేను వింటున్నా నీ పాట, నువ్వు నా ముందు పాడుతున్నావు అనుకొని అలా పాడేసే అనుకొని అంటుంది అనమాట. సో నా కోసం పాడుతున్నావు అనుకొని పాడు, అందరి కోసం కాదు, నేనున్నాను కదా ఎదురుగా, నువ్వు నా కోసం పాడు అనుకొని అంటుంది. ఓకే, సో అంతే అలా అలవాటు. ఓకే, మమ్మీయా డాడీయా అన్నయ్యనా ఎక్కువ సపోర్ట్ నీకు? సపోర్ట్ అంటే ఎక్కువ సపోర్ట్ అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ మా అమ్మ చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తుంది, అన్నయ్యని పుష్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకు అన్నయ్య కూడా ఇప్పుడు అంటే అన్నీ ఇంకా పూర్తిగా తీసేసుకున్నాడు. అంటే చిన్నప్పుడు అంటే అన్నయ్యకి తెలియదు కాబట్టి సో మమ్మీ ఎక్కడికైనా తీసుకువెళ్ళేది. అంటే ఈవెన్ మా తాతయ్య వాళ్ళకి కూడా తెలియకుండా ఒకసారి సాలూరు తీసుకెళ్ళింది అనమాట, 4 అవర్స్ జర్నీ. అప్పుడు మా తాతయ్య వాళ్ళది ఊరు అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు బొబ్బిలి. మా తాతయ్య అడిగారు ఏంటి సడన్గా వచ్చావు అంటే, అంటే జనరల్గా అడుగుతారు కదా ఏంటి సడన్గా ఏమైంది అని చెప్పి అడిగితే, ఏం లేదు దీనికి పాటల పోటీ ఉందని చెప్పేసి అంటే తీసుకొచ్చాను అనుకోరు అంటే, శ్రీకాకుళం నుంచి సాలూరు 4 గంటలు 4 గంటలు జర్నీ చేసి తీసుకొచ్చావా, అంత అవసరమే ఉంది అని అడిగారు అనమాట. అంటే అలా కాదు, అంటే మా తాతయ్యకి ఇష్టం లేకపోవడం కాదు, అంటే ఎందుకంత బాధ ఇంట్లో తెలియకుండా ఎందుకంత కష్టపడి రావడం అని చెప్పేసి లైక్ అంత సపోర్ట్ చేస్తూ ఉండేది మమ్మీ. ఇప్పుడు అన్నయ్య తీసుకున్నాడు, ఎంత దూరమైనా ఎంత ఖర్చు అయినా ఓకే సో నేను తీసుకెళ్తాను అని చెప్పి అన్నయ్య తీసుకున్నాడు.